నా ఓటు వినియోగించడం జరిగింది. దయచేసి ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలి. తెలంగాణ కోసము, తెలంగాణ పిల్లల కోసము, తెలంగాణ మహిళల కోసము, తెలంగాణ బీడీ కార్మికుల కోసము, తెలంగాణ రైతాంగం కోసం, మొత్తం తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ కరెంటు కోసం, తెలంగాణ నీళ్ళ కోసం, తెలంగాణలో ప్రతి ఒక్క ఆడబిడ్డ, రైతు, యువకుడు అందరి కోసం కూడా దయచేసి బయటికి వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోమని చెప్పి అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నాను. స్పెషల్లీ యువకులందరూ కూడా బయటికి వచ్చి మీ ఓటు ఉపయోగించుకోండి. సరైన అభివృద్ధి కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ వచ్చి ఓటు అనేది మీ అందరినీ పెడతాను. ఎన్ని సీట్లతో ఎక్స్పెక్టేషన్ చెప్పండి. ఇవాళ పేపర్ పొద్దున పేపర్లు చూసినా లేదు కానీ మీరందరూ దగ్గర దగ్గర 14 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూస్తే సైలెంట్ వేవ్ అంటే 5 నెలల్లో తెలంగాణ మోసపడ్డది అన్న విషయం ప్రతి ఒక్క ప్రజలు గ్రహించినారు. ఆల్రెడీ తెలంగాణ 5 నెలల్లో 5 ఏళ్ళు వెనుకకు పోయింది అని చెప్పి ప్రజల అనుభవంలో ఉంది. కాబట్టి 100% అందరూ వచ్చి ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామని నిర్ణయించినారు. సో నాకు తెలిసి 14 సీట్లు తప్పకుండా సీఎం బీఆర్ఎస్ పార్టీకి రాబోతున్నాయని చెప్పి కేంద్రంలో ప్రాంతీయ పార్టీలకు ఆధిక్యం రాకుండా సపోర్ట్ చేసే అవకాశం. థర్డ్ ఆల్టర్నేటివ్, ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా సింపుల్గా గత 30 ఏళ్ళ క్రితం మనము చైనా సేమ్ స్థూల ఆదాయం ఉండింది. ఇవాళ 30 ఏళ్ళ తర్వాత చైనా మనకంటే 6 రెట్లు పెరిగింది. మనకంటే ఈ రెండు ప్రభుత్వాలు, బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా పరిపాలించిన గత 30 ఏళ్ళలో 15 ఏళ్ళు వాళ్ళు, 15 ఏళ్ళు వీళ్ళు. కాబట్టి దేశం అభివృద్ధి జరగట్లేదు. అందుకొరకు ఎలక్షన్లో కూడా కేవలం బూతులు, తిట్ల పురాణాలు, పనికిరాని మాటలు ఎవరు. అందుకొరకే ఎలక్షన్లో చూస్తే రెండు పార్టీలు కూడా అభివృద్ధి గురించి మాట్లాడలేదు, సంక్షేమం గురించి మాట్లాడలేదు, విద్య గురించి మాట్లాడలేదు, ఆరోగ్యం గురించి మాట్లాడలేదు. అందుకొరకే థర్డ్ ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్, మూడో ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ ఉంటుంది. తప్పకుండా అన్ని రీజనల్ పార్టీస్ కలిసి ఆల్టర్నేటివ్ ఫామ్ చేయబోతా ఉన్నాయి. ఎందుకంటే అన్ని రీజనల్ పార్టీస్ ఎక్కడెక్కడ రీజనల్ పార్టీస్ పరిపాలిస్తున్నా మీరు చూస్తే తమిళనాడు కానీ ఇక్కడ కానీ ఆ రాష్ట్రాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. సో తప్పకుండా ఇది థర్డ్ ఆల్టర్నేటివ్. థ్యాంక్ యూ.